బంధు కారణం ఏమడు బంధు ఎవరి కారణం రాయనన్న కారణం పావులా వంటి చెక్కులు ఎవరి ద్వారా వచ్చినాయి నా ద్వారా వచ్చినాయి మూడున్నర ఏళ్ళు గారని పెన్షన్ ఎందుకు వచ్చినాయి నా ద్వారా వచ్చినాయి దసరా ఖర్చు ఎవరి ద్వారా వచ్చింది నా వల్ల వచ్చింది ఈ రోడ్ ఎవరి వల్ల వచ్చింది అది అప్పటిది గత ఉంది ఇప్పుడు ఓటుకు 30000 ఎవరి ద్వారా వస్తాయి నా ద్వారా వస్తాయి ఒక్కసారి సద్ది తింటే రేవు తలుచుకుంటాం మనం ఒక్కసారి సద్ది తింటే సద్ది రేవు తలుచుకుంటాం మనం తినరేవు తలుచుకుంటాం మరి గిన్నిచ్చిన రాయనన్న మర్చిపోదామా మర్చిపోతారా పచ్చడి సంసారంలో చిచ్చుపడతల కేసీఆర్ గుర్తుపెట్టుకోండి కేసీఆర్ తన లిక్కర్ సీసాలనక తంసప్ బాటిల్లనక పెన్షన్ చిట్టిలనక దళిత బంధు సాంక్షన్ల వెనక పాస్ బుక్కుల వెనక మా పావుల వడ్డి రుణాల వెనక కేసీఆర్ కేసీఆర్ ఏమంటుండు ఒక కత్తిచ్చి పంపుతాడు కత్తి కత్తిచ్చి పంపుతాడు ఎవరికి ఇస్తాడు కత్తి హరీష్ రావుకి ఇస్తాడు హరీష్ రావు ఎవరికి ఇస్తాడు ఈ ఊళ్ళో ఒక లీడర్కి ఇస్తాడు ఇచ్చి రాజన పొడుగు పోరా అంటాడు పొడతాడు అలాగే అట్లా పొడవ అంటే ఓటు పొడవ పొడవ అంటాడు గుర్తుపెట్టుకోండి ఓటు వేయకపోతే చాలంటాడు చేస్తారా పని మరి పద్దెనిమిదిన్నర సంవత్సరాలుగా ఇక్కడ నేను మీ కళ్ళల్లో మిగిలిన బిడ్డను నేను గుర్తుపెట్టుకోండి మీ కాళ్ళ మధ్య తిరిగిన బిడ్డను నేను సావుకైనా పెళ్లికైనా ఇక్కడ ఆపద ఉంటే కో అంటే కో అన్న బిడ్డని ఈ బిడ్డను గుర్తుపెట్టుకోండి ఇవాళ మనం తెలంగాణ ఉద్యమంలో హుజరాబాద్ అంటే ఒక పేరు తెచ్చే పద్ధతికి నేను తెచ్చిన మీ ఎక్కడ నామోస్ కానీయలే ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కానీయలే మీరు వరంగల్ పోయినా హైదరాబాద్ పోయినా గోదావరి కనికి పోయినా నిజామాబాద్ పోయినా ఎక్కడ అంటే హుజరాబాద్ అనగానే రాజేంద్రన్న అని చెప్పేటువంటి పేరు తెచ్చిపెట్టినాం ఇప్పుడు దాన్ని చెరిపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ దాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి నా కొత్త పెళ్ళి మా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక రెండు మూడు కులాలు ఉన్నాయి ఇకొక లేవు మా యాదవ్ అని ఉన్నారు మా నేతగారి నేతగారు పెద్ద కులం ఇక్కడ నేతగారు ఉన్నారు నేతగారులో కూడా వచ్చిందని కూడా నాకు తెలిసి దళిత బంధు వచ్చిందా కుమ్మరి కావచ్చు కమ్మరి కావచ్చు ఈసారి కులాలతో సంబంధం లేదు ఈసారి కులాలతో సంబంధం లేదు ఈసారి ఎవరితో సంబంధం ఉంది కేసీఆర్ డబ్బు సంచులు కేసీఆర్ మద్యం సీసాలు కేసీఆర్ అహంకారం మన పేదల బతుకుల మధ్య పంచాయతీ మన పేదల బతుకుల మధ్య పంచాయతీ కాబట్టి దయచేసి మీరు అటు ఇటు ఆడ రాకండి నాకు తెలిసి మీ ఇళ్లల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి అన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నారు కాబట్టి మాత్రమే బతుకం మనకు రేషన్ కార్డు అయితే మాత్రం బతుకం మన చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు అయితే బతుకం అనే విషయం మర్చిపోకండి మూడున్నర ఏళ్ళు అవుతుంది ఒక్క ఉద్యోగం రాలే మూడున్నర ఏళ్ళు అవుతుంది నీ పిల్లలకి ఇస్తానని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు 3,116 రూపాయలు ఇస్తానని చెప్పిండా కేసీఆర్ ఇచ్చిండావని మీకు ఇవ్వలే ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కినాక బూడమల్లప్ప ఓట్లున్నప్పుడు ఒక మాట ఓట్లు లేకపోతే ఒక మాట ఓట్లుంటేనే కేసీఆర్ బయటకు వస్తాడు ఓట్లుంటేనే డబ్బులు ఇస్తాడు ఓట్లుంటేనే మద్యం ఇస్తాడు ఓట్లుంటేనే ప్రజలు చూస్తారు తప్ప ఓట్లు లేకపోతే దేకడు కూడా దేకడు ఉంటే ఫామ్ హౌస్లో ఉంటాడు లేదా ప్రగతి భవన్లో ఉంటాడు తప్ప బయటికి రాడు కాబట్టి మొన్న మనం దళిత బంధు దాకా వచ్చాం ఎందుకు వచ్చినాం కారణం ఉంది దానికి చాలా బలమైన కారణం ఉంది తెలంగాణ సమాజం ఒక లైన్కి వచ్చి ఒక ధరికి వచ్చిన తర్వాత ఇక అట్టడు వర్గాల నుంచి ఇప్పుడు మొదలు పెడుకు రావాలి నేను ఇంకో మాట చెప్తా ఉన్నాను చాలా తెలితక్కువలు ఉంటారు చాలామంది అవగాహన లేక ఆగమాగం ఆరాటం చెప్పేటోళ్ళు లేక వినటోళ్ళు లేక అన్నట్టు పిచ్చి పిచ్చి ఉంటుంది దళిత బంధుతోని స్టార్ట్ అయినటువంటి ఈ బలహీన వర్గాలను బలోపేతం చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దళిత బంధు కానే ఆగదు అక్కడ ఆగదు అక్కడ పూర్తి చేసుకొని ఆడికి గిరిజనులలో వస్తుంది బీసీలలో వస్తుంది ఏపీసీలలో వస్తుంది అందరికీ వస్తుంది ఏం చేసుకుంటాం సపోజ్ సంపద వస్తే రాష్ట్రానికి సంపద వస్తే రాష్ట్ర ఖజానా నిండితే ఏమి అయితే జగదీశ్వర రెడ్డి నేను నర్సులు కూర్చొని తింటామా ప్రజలకి వచ్చిందే కదా ఏదో రూపంలో ప్రజలకు పోవాల్సిందే ఇవ్వలైతే అక్కరం ఉన్న ప్రజలు ఉంటారు అతి ఎక్కువ అక్కరిన ప్రజలు ఉంటారు అతి ఎక్కువ దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉంటారు ఆడికెళ్ళి మొదలైతుంది కార్యక్రమం గంత దూరం ఎందుకు ఇంట్లో పక్కకుంటే టానిక్ కొనకరామా కొనకత్తమా లేదా
ఇది గంతి ఇక్కడ పెద్దగా తెలి చిన్నగా ఇంతవాడు మంచిగుంటాడు కూడా నాలుగే పక్క ఉంటాడు అది జరే మేము చూపిస్తున్నారా డాక్టర్ కంటే డాక్టర్ చెప్తే మన పది రూపాయలు ఎక్కువైనా కానీ దానికి చూసేది అయితే మనకి పోతామా పోయేమా పోయేమా పోయారా అయింది మీరు మీరు పోతలేదేమో నాకు డౌట్ వచ్చా ఇది కూడా గంతి గారు చెప్తే దాని పేరు చెప్తే ఎంతో కథ ఉంటుంది దాని సంస్కృతంలో ఇంగ్లీష్లో చెప్తే పెద్ద కథ కథ అనిపిస్తుంది విషయం ఏంటి అంటే గింతే ఎవరైతే పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్నారో అవకాశాలు తక్కువ ఉన్నాయో బాధలో ఉన్నారో అక్కడిని తప్పకుండా ప్రభుత్వం అనేది చేరుకోవాలి ఒకవేళ ప్రజాప్రభుత్వమే అయితే అంతే కదా ప్రజాప్రభుత్వమే అయితే దానికి నిజాయితీ ఉంటే ఆడికి చేరుకోవాలి 100% వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని పైకి తెచ్చి నిలబెట్టి వీళ్ళకి ఈ నా ప్రజలు అని గర్వంగా కాలరేగేసి చెప్పాలి అది గొప్పతనం నేను ఇంతకుముందు మీతో చెప్పిన దసరా కాలాన్ని ఊళ్ళలో పోయి ఊరుడు నేను పాట రాసిండు అని ఇలా తిరుగుతుండే నాకు కూడా తెచ్చి చూపించాడు ఏడేళ్ల కింద నీ ఊరు పేరు ఏందని చెప్తాను సిగ్గుపడ్డా ఇలా కాలరేగేసి నా ఊరు పేరు నేను చెప్పుకుంటున్నా అట్టుండే తెలంగాణ అని చెప్పి వాళ్ళు రాసినది ఇలా కొంత ఇక తెలంగాణ రైతులు కూడా సంతోషంగా ఎస్ ఓడిగా ఏంటది కర్ణాటక రాయసూర్ అంటున్నాడు ఆడ బీజేపీ ఎమ్మెల్యే అంట ఆడ డిమాండ్ పెట్టిండు తెలంగాణలో అమలయ్యే పథకాలు వీడు అమలు చేయాలి మాకు కూడా లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలిపిన లేకపోతాం అంటున్నాడు ఏంటంటే నువ్వు మాకెందుకు రా భయ్ మాసావు మేము చెప్తాను నిన్నే కూడా మొయ్యాలి నాకు అర్థం కాదు మహారాష్ట్రకి వెళ్ళొచ్చు 5-6 మహారాష్ట్రకి వెళ్ళొచ్చి వాళ్ళు మేము ఇందులో కలుతాం నేను వద్రపోయింది దండపెడ మిమ్మల్ని అందరూ మేమేడ దాదారే మేమే ఇప్పుడు నిర్ణయాలు లేదో చదువుకుంటాను మంచి మాలో దరికెచ్చినాక చూతాంలే అని చెప్పింది అట్లా ఈ దళిత బంధుతో ప్రారంభమైన యజ్ఞం తెలిసి కొందరు తెలివ కొందరు ఇప్పుడు నేను ఆ మీటింగ్లకలే వస్తున్నా ఇడికి రెండు విషయాలు ఉన్నాయి మా కిషోర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలం ఉన్నది తిరుమలగిరి మండలం వాళ్లకు ఎలా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ మొత్తం కలిపి 4 మండలాలు తీసుకుంటే 1,000 కోట్లు 1,100 అవుతున్నట్టున్నాయి నేను ఆ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చిన ఇప్పుడు వాళ్ళకు ఒక 30% 40% ఇంత కొంత రిలీజ్ చేయండి అని చెప్పినాం కార్యక్రమాలు ఎందుకంటే మన మంత్రి గారు అంతా పోయి సమావేశాలు పెట్టి ఇంత రెడీ చేసి కత్తుకున్నారు తయారుగానే ఉన్నారు బహుశా నేను పోయేది ఆలస్యం నేను పోత అయ్యాలి పట్ల సమయం తీసుకొని అక్కడ కూడా కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం సో ఇట్లా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఇది ఇక్కడికి ఆపం కిషోర్ ఎమ్మెల్యే ఉన్న ఆయన కాన్స్టిట్యూన్సీ దళితులు ఉన్నారా వేరే వాళ్ళు లేరా వేరే వాళ్ళు అడగరా కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచి ప్రారంభించుకున్నాం ముందటి కూడా అన్ని వర్గాలకు మన అసెంబ్లీలో కూడా ఒక ఆయన అంటే నేను చెప్పిన ఇటువంటి పనులు చేయాలని మీరు ఎందుకు ఆలోచించలేదు 60 ఏళ్ళల్లో మిమ్మల్ని నాగబట్టిరా మీరే గవర్నమెంట్ ఉంటారు కదా ఈడుంటారు ఆడుంటారు మేము ఈయన ఉన్న వాడలేము అయినా మరి మాకు ఆలోచన వచ్చింది నీకు ఎందుకు రాలేదు నేను ఎవరు ఆత్మీయుడు మీరు మొదలు పెడితే ఇప్పుడు పనిచేసే అవసరమే లేకపోవు కదా కాదు మమ్మల్ని చేయనియరా చేసేది కానీ అడగాలి కొట్టకూరని చెప్పిన నేను మీకేం రాదు పుణ్యం కట్టుకోకుండా అట్లా చేయకుండా చెప్పిన అందరికీ జరగాలి ఎవరుంటే జరుగుతుంది బలమైన నాయకత్వం సంకల్పం ఉన్న నాయకత్వం సాధించాలనే పట్టుదల ఉన్న నాయకత్వం అటువంటి పార్టీ అటువంటి లీడర్లు ఉంటేనే అవుతుంది అంతే కదా అట్లా ఆ విధంగా అయితే అమరవీరు నువ్వు యాన్నో ఇట్రా తచ్చిగలు మీ మంత్రి గారు గలు ఇట్లా అన్నీ చేసుకోవాలి అందరికి న్యాయం జరగాలి జరగాలంటే తప్పకుండా చాలా సంకల్పంతో పట్టుదలతో ఆ పని ముందుకు తీసుకుపోయేటువంటి నాయకులు దాన్ని జిద్దుగా అమలు చేసే నాయకులు శక్తులు 10 మందికి సంజాయించి ఆ శక్తి కూడగట్టేటువంటి నాయకులు అవసరం తెలంగాణ తమ్ముడు ఉన్నమ్మా ఆయన ఉండు డిస్టర్బ్ చేయకుండా మీటింగ్ ఆయన కూర్చో కలుతూ కూర్చో కాగానే ఇట్రా మీటింగ్ కాగానే ఇట్రా కూర్చో అయితే ఇట్లా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి అనే క్రమంలో దళిత బంధుకు సంబంధించి నేను ఒక సమావేశం పెట్టాను మొత్తం మా దళిత వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలు బీటీ లేదు అందరినీ కూడా పిలిచి రమ్మని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం కరోనా దెబ్బగొట్టు ఒక 1 ఏడాది ఆలస్యమైంది 1 ఏడాది ముందే మొదలు కావాలి ఈ పథకం మరి ఇప్పుడు ఎట్లా మనం ఎక్కడో ఒక స్టార్ట్ చేయాలని చెప్పి అంటే
దానిలో నేను నరసింహులు గారు కోరలేదు, నాకు ఇంకెవరు చెప్పలేదు. నాకే అనేకమైన వ్యక్తిగతమైన స్నేహితము, తర్వాత వ్యక్తిగతంగా ఆలోచనలు పంచుకునే వాళ్ళం కాబట్టి, సమాజం గురించి ఒక అవగాహన కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి, నాకు నేనే ఒక నలుగురు ఐదుగురు మొత్తం రాష్ట్రం మీద సెలెక్ట్ చేసుకుంటే నేను ఫస్ట్ టెలిఫోన్ నరసింహులు గారికి చేసిన. నరసన్న, ఇటువంటి సంగతి ఇటువంటి కార్యక్రమం నేను అనుకుంటున్నా, మీరు తప్పకుండా రావాలి. మన ఆలోచనలు మన వాళ్ళంతా వస్తారు, మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంచి చెడ్డ చాలా మంది వస్తారు, అది విచారిద్దాం. రమ్మంటే తను ఏమాత్రం అనుమానం లేకుండా వచ్చి నాతో పాటు పది పదిన్నర గంటలు కూర్చొని అనుభవాలన్నీ షేర్ చేసుకుంది. ఏం చేస్తే బాగుంటుంది, ఏ దారి పడితే బాగుంటుంది, ఎట్లా ఏం లెక్క, ఎట్లా స్టార్ట్ కావాలి, తను అంతా ఆ రోజు చాలా ఇష్టం. తర్వాత తనకు కూడా మంచిగా అనిపించి ఈ బాగా మంచిగా తీసుకొని పోతున్నావు నువ్వు, ఈ ఒక్క నువ్వు ఎన్ని రోజులు దాని లాడుతావు, నేను కూడా నీకు తోడైతే అంటే మంచిగా రమ్మని చెప్పి జిల్లా నాయకులు వాళ్ళకి అనేక పనులు, వారు నాకు కూడా అనేకమైన పనులు ఇవన్నీ కలుపుకొని ఇవాళ ముహూర్తం కలిసింది.